హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు అండి మున్నమకాయలతో పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వీడియోలోకి వెళ్ళిపోదామండి నేను ఇప్పుడు ముందుగా కుక్కర్ తీసుకుంటున్నానండి కుక్కర్లోకి ఒక కప్ అంతా కందిపప్పు యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ దీన్ని ఒక టూ టైమ్స్ అలా వాష్ చేసుకోవాలి అండి వాష్ చేసుకున్న తర్వాత దీనికి తగ్గట్లు వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకున్నానండి మీరు మీరు తీసుకున్న పప్పుకు బట్టి వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఆల్రెడీ ఫస్టే తీసి పెట్టుకున్నానండి వెల్లుల్లి రెమ్మలు ఒక ఐదు నుంచి ఆరు యాడ్ చేసుకుంటున్నాను అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అండి ఆనియన్ ముక్కలన్నీ యాడ్ చేసుకున్నాను అలానే ఐదు నుంచి ఆరు మిరపకాయలండి అవి కూడా కట్ చేసుకున్నాను వాటిని యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ అండి నేను ఒక టీ స్పూన్ అంత సాల్ట్ తీసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్లు యాడ్ చేసుకోండి నెక్స్ట్ చిటికడంతా పసుపు వీటితో పాటు మునమకాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను అండి ఇది మునంకాయ పప్పు కదా సో నేను మునంకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను నేనైతే ఒక కప్పు అంతా తీసుకున్నానండి మునంకాయ ముక్కలు కప్పు అంటే ఒక రెండు నుంచి మూడు మునంకాయలు అండి తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి నేను ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసుకొని క్యాప్ పెట్టేసుకుంటున్నాను ఇది స్టవ్ పై పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి అండి నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉంచుకుంటున్నానండి నాకు అంత సరిపోతుంది నెక్స్ట్ దీనికి కాంబినేషన్లో పూరీ చేసుకుంటున్నానండి పప్పుతోని పూరీ చాలా బాగుంటుందండి సూపర్ కాంబినేషన్ ఈ రెండు సో నేను పూరీ చేసుకున్నాను విజిల్స్ కూడా కంప్లీట్ అయ్యాయండి పప్పు రెడీ అయిపోయింది చూసారు కదండి నేను కొద్దిగా మెత్తగా ఉడికించుకున్నాను మేము కొంచెం మెత్తగా తింటామండి సో నేను కొంచెం మెత్తగా ఉడికించుకున్నాను ఇందులోకి ఇప్పుడు నేను ఫస్టే తీసి పెట్టుకున్నానండి చింతపండు రసం చింతపండు రసం యాడ్ చేసుకోవాలి అండి కొద్దిగా తర్వాత ఒక బౌల్ స్టవ్ పై పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి బౌల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి అండి నేను ఒక నాలుగు నుంచి ఐదు టీ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకున్నాను నేను దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మను యాడ్ చేసుకోవాలి అలానే అల్లం పేస్ట్ అండి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక మూడు నుంచి రెండు మిరపకాయలు చిటికడంత పసుపు ఆవాలు నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి ఇవి కాస్త వేగాలి అండి ఇలా వేగితేనే పప్పు టేస్ట్గా ఉంటుంది తాలింపు కొంచెం వేగనివ్వాలి ఈ అల్లం అంతా పచ్చివాసన పొయ్యి అంతవరకు వేయించుకోవాలి అండి మంచిగా ఫ్రై ఇవ్వాలి బాగా వేగిన తర్వాత ఇందులోకి పప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి నేను పప్పు యాడ్ చేసుకుంటున్నాను మొత్తం అంతా పప్పు యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి అండి మనం తాలింపు మొత్తం కలిసేటట్లు కలుపుకుంటే సరిపోతుందండి మొత్తం అంతా ఆయిల్ తాలింపు అంతా బాగా కలిసిపోవాలి అండి లాస్ట్కి నేను కొద్దిగా మసాలా యాడ్ చేసుకుంటున్నానండి నేనైతే ఒక టీ స్పూన్ అంతా మసాలా యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాలి అనుకుంటే మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే ఫైనల్గా నేను చిన్నగా తీసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా రెండు యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నేను కలిపేసుకుంటున్నానండి మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి పప్పు చూసారు కదండి ఈజీగా చేసేసుకోవచ్చండి సింపుల్ రెసిపీ అండి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ ఈజీగా రెసిపీస్ చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ ఇది మీకు కావాలి అనుకుంటే మీరు మునక్కాయలు తాలింపులో కూడా వేయించి వేయించుకోవచ్చండి దాని కాంబినేషన్ పూరీ చేశానని చెప్పాను కదండి రెడీ అయిపోయిందండి పప్పు పూరీలో మునంకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది అసలు మునంకాయ పప్పు చాలా సూపర్ టేస్ట్ అండి థ్యాంక్ యూ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో